హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ వంటిల్లు అండ్ వ్లాగ్స్ అండి. హాయ్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనము ఒక కిచెన్ టిప్ అయితే చూసేద్దామండి. చాలా ఈజీగా అయితే ఎంత గట్టిగా స్టెయిన్స్ పడిపోయినా స్టవ్ అయినా సరే ఈజీగా మనము క్లీన్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా గట్టిగా తయారైపోయింది. సో రెగ్యులర్గా అయితే మనము అసలు మనం క్లీన్ చేస్తూ ఉంటాం కదా, సో పిల్లలకి స్కూల్ టైంలోని అవి మనము ఏమైనా ఒలిగిపోయినా సరే ఇంకా నెగ్లెక్ట్ చేసేసి అలా వదిలేస్తూ ఉంటాము. సో ఆ టైంలో ఇంకా గట్టిగా పట్టేసి ఆ స్టెయిన్స్ అయితే పెద్దగా అయిపోతూ ఉంటాయి కదా. డీప్ ఫ్రై చేసినప్పుడు కూడా మనకి స్టెయిన్స్ అయితే బాగా ఎక్కువ పడిపోతూ ఉంటాయి, ఆయిల్ ఒలిగిపోయి అలాగే పాలు పొంగిపోతాయి కదండి అప్పుడప్పుడు. ఆ టైంలో మనకి అవి గట్టిగా అయిపోయి స్టవ్ అంతా చిరాగ్గా తయారైపోతుంది, అలాగే స్టవ్తో పాటు ప్లాట్ఫామ్ కూడా చిరాగ్గా తయారైపోతుంది కదా. ఆ టైంలో ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయారంటే ఈజీగా అయితే మీరు స్టవ్ అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అండి. కొత్త స్టవ్లో అయితే అయిపోతుంది. ఇది నేనైతే చాలా బాగా పనికొచ్చిందండి నాకు. సో అందుకోసం మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక 4 స్పూన్స్ ఏమో వెనిగర్ వేసుకుని, అలాగే 2 స్పూన్స్ బేకింగ్ సోడా ఉంటుంది కదండి వంట సోడా, అది కూడా కొద్దిగా వేసేసుకుని మొత్తం కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మనకి డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది కదా, విమ్ లిక్విడ్, అవి నేనైతే అది యూజ్ చేశాను. మీరు ఏదైతే వాడుతున్నారో ఆ లిక్విడ్ వేసేసుకుని, లేదా సర్ఫ్ కానీ షాంపూ కానీ వేసుకోవచ్చు అండి. సర్ఫ్ అయితే ఆయిల్ స్టెన్స్ చాలా బాగా క్లియర్ అయిపోతాయి. నేనైతే డిష్ వాషర్ లిక్విడ్ వాడుతున్నాను. సో అది వచ్చేసి మనం ఎక్కడైతే మనకి చిరాగ్గా ఉన్నదో ఆ ప్లేసెస్లో మొత్తం స్టవ్ అంతా వేసేసుకోవాలండి. స్పూన్తోనే వేసుకోవాలి, లేదంటే మనకి రియాక్షన్ కనిపిస్తుంది కదా, సో దానివల్ల మనకి హ్యాండ్స్కి ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చు. అందుకోసమే ఒక స్పూన్ సహాయంతో మొత్తం ఎక్కడైతే మనకి చిరాగ్గా ఉన్నదో ఆయిల్ పట్టేసి అదంతా ప్లేసెస్లోని బాగా వేసేసుకోవాలండి. వేసేసుకుని ఒక 10 మినిట్స్ అయితే మనము అలా పక్కన ఉన్నామంటే సరిపోతుందండి. ఇన్స్టాంట్ మనకి మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది. తర్వాత ఒక టూత్ బ్రష్ సహాయంతో మొత్తం క్లీన్ చేసేసుకోవాలి, చూసారు కదా. లేదంటే ఒక స్టీల్ స్క్రబ్బర్స్ కూడా వాడచ్చండి, కానీ మనకి హ్యాండ్స్ కట్ అవుతూ ఉంటాయి కదా. స్టవ్ క్లీనింగ్లప్పుడు మనకి కార్నర్స్ అవి టచ్ అయినాయి అంటే హ్యాండ్స్ అవి కట్ అయిపోతూ ఉంటాయి. సో దానికన్నా బెటర్ మనకి టూత్ బ్రష్ అండి. కొంచెం బ్రిజిల్స్ హార్డ్గా ఉంటే ఇంకా ఫాస్ట్గా అయితే మనకి క్లీన్ అయిపోతూ ఉంటుందండి. ఇదైతే కార్నర్స్ కూడా బాగా క్లీన్ అవుతుంది. సో ఈజీగా అయితే మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ లిక్విడ్ వచ్చేసి మనము బర్నర్స్కి కూడా యూజ్ చేయొచ్చండి. ఒక 1/2 అవర్ మనం బర్నర్స్ని దాంట్లో పెట్టేసామంటే కూడా మనకి ఈజీగా అయితే క్లీన్ అయిపోతుందండి. తర్వాత వచ్చేసి ఈ వాటర్ పోసి క్లీన్ చేసేసుకున్న తర్వాత మనకి ట్యాబ్లెట్స్ యూజ్ చేసేసిన తర్వాత స్ట్రిప్స్ ఉంటాయి కదండి, అవి అస్సలు పడేయద్దు. వాటితో మనము ఇలా క్లీనింగ్ చేసుకోవచ్చండి. ఎక్కడైనా థిక్గా పట్టేసినవి ఉంటాయి కదండి, అవి కూడా నీట్గా కార్నర్స్లో అవి ఇలా స్ట్రిప్తో మనము తీసేసుకోవచ్చు. చాలా బాగా క్లీన్ అవుతుందండి. ఆ ప్లేసెస్లో వేరే ఐటమ్స్ ఏవి వెళ్ళవు కదా, సో ఈ ట్యాబ్లెట్ స్ట్రిప్స్ అయితే మనకి చాలా యూస్ఫుల్ అండి. తర్వాత వచ్చేసి మొత్తం మనము వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ తీసుకుని నీట్గా వైప్ చేసేసుకోవాలండి, తుడిచేసుకొని. తర్వాత మనం ఈ లిక్విడ్ వచ్చేసి బర్నర్స్కి కూడా మనం యూజ్ చేయొచ్చు. బర్నర్ స్టాండ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఆయిల్ పట్టేసి ఉంటాయి కదా, అవి వాటిని కూడా ఈ లిక్విడ్తోనే నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. అలాగే టైల్స్ కూడా బాగా క్లీన్ అవుతాయండి. ఈ టిప్ కానీ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారు కదా మనకి ఫస్ట్కి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ అయితే తెలుస్తుందో, కొత్త స్టవ్లా అయిపోయింది కదా. ఈ టిప్ అయితే ఫాలో అయిపోయింది ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు కదా, సో చాలా ఈజీగా అయితే మనం చేసేసుకోవచ్చు అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ బాయ్.